కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కేంద్ర రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్క్ ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్లు హాజరయ్యారు. అనంతరం వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, ఈద శంకర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జడ్పీ చైర్మన్ విజయ సునీల్రావు, గుగ్గిల్ల రమేష్, ఆర్డీఓ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగవత్య స్కూల్ బిడ్డ రాష్ట్ర బీసీ సంక్షేమ ఆహారము పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ గంగుల కమలాకర్ గారికి నమస్కారం. గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ గారికి మరియు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు నారదాసు లక్ష్మణ్ గారికి మరియు భానుప్రసాద్ గారికి, ఈద శంకర్ రెడ్డి గారికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు, మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి మరియు రవాణా శాఖ కమిషనర్ ప్రత్యేకంగా ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయడం గురించి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన కేటీఆర్ గారి మానస పుత్రికగా భావించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాత్రమే ఇది ఎక్కువగా ఉన్నది, వెనుకబడినటువంటి దేశాలలో ఇది మరింత ఎక్కువ ఉన్నది అన్న విషయాన్ని మనకు లెక్కలు కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఫ్యాషన్ ఏంటంటే సిగ్నల్ పడ్డాక బండి నడపడమే ఇక్కడ ఫ్యాషన్ అయిపోయింది. సిగ్నల్ పడకుండా అవుతాడు, కానీ పడ్డాక గిర్రం గిర్రడం అనేది చాలా గొప్పగా భావించుకుంటా ఉంటారు. అట్లాంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖచ్చితంగా సిగ్నల్ విషయంలో కానీ ట్రాఫిక్ రూల్స్ విషయంలో కానీ కొన్ని కఠిన చర్యలు చేయడంతో ప్రమాదాలకు కూడా సంఖ్య తగ్గినట్టుగా కూడా మనకు కనబడుతూ ఉన్నది. మరి వారి పూర్తిగా సాగరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని తెలియజేస్తూ మళ్ళొకసారి భవిష్యత్తు భావి భారత పౌరులను తీర్చిదిద్దే విషయంలో తలెత్తగా భవిష్యత్తులో ట్రాఫిక్ రూల్స్ ఎలాంటి తలెత్తకుండా తప్పిదిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్కు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సునీల్ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులైన